అంటే ఇప్పుడు 3 కిలోమీటర్ల మధ్యలో అంబులెన్స్ కూడా ఉంది పేషెంట్ కన్నా మన ముఖ్యమంత్రి గారు ఇట్లా కాంబినే స్వామి ఏం స్వామి ట్రాఫిక్ చూస్తుంటే దాదాపు 3 కిలోమీటర్లు ఇంతవరకు తగ్గుతుంటే పని పోయి వచ్చేవాళ్ళు ఏం చేయాలి ఆఫీస్ పోయి వచ్చేవాళ్ళు ఏం చేయాలి స్వామి ఇదివరకుందా మళ్ళా ఇప్పుడు ఏంది ఇది అంటే ఇప్పుడు 3 కిలోమీటర్లు మధ్యలో అంబులెన్స్ కూడా ఉంది కిలోమీటర్లు ఇటు నుంచి 3 కిలోమీటర్లు అటు నుంచి 3 కిలోమీటర్లు ఏడోళ్ళు అడగొందులలో ఉండే मुख्यमंत्री చూశాగా స్వామిను మళ్ళా ఆయన కోసం ఆపారు ఇంత లేట ఆ మొత్తాన్ని టైం గాక ఆపితే ఇలా పోయేవాళ్ళు లేడీస్ ఇలా పరిస్థితి మధ్యలో అంబులెన్స్ ఉంది దానిలో పేషెంట్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అన్ని డెలివరీ కావచ్చు మామూలు డెలివరీ కేసులు ఉంటారు ఎంతమంది ఉంటాయి చూడు ఇంత ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు ఆడిపోతుంటే జనాలు రోజు 3 రోజులకు ఒకసారి ఇదే పంచాయతీ స్వామి స్వామి ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తే 3-4 ఇట్ సైడ్ 3 కిలోమీటర్లు ఇట్ సైడ్ 2 కింద చూస్తే అక్కడ 6 కిలోమీటర్లు ఎందుకు ఈ పరిస్థితి ఏంటి ఇలా ఉంటే సీఎం వస్తున్నారని ఆపుతున్నారు అయితే 3 రోజులకోసారి జరుగుతూనే ఉంది 3 రోజులకోసారి జరుగుతూనే ఉంది సాయంత్రం వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళే టైంలో ఇది ఒక లొల్లి సరే ఇట్లా ఆపితే అసలు ఆపొచ్చా ఇట్లా ఆపొచ్చా చెప్పండి ఆపొచ్చా అంటే సీఎం సెక్యూరిటీ గురించి ఆపుతున్నారు కానీ ఇది ప్రజలకు ఇబ్బందిగా ఉంది అది చూసుకొని చేసుకోవాలి జాగ్రత్తగా వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ కరెక్ట్ కాదు ఇది వాళ్ళు వేలో చూసుకొని మిగతా ఇప్పుడు కింద వెళ్ళేటప్పుడు కింద ఆపితే బాగుంటుంది హైవేలో ఆపాల్సిన పనే ఉంది ఇప్పుడు అంబులెన్స్ ఉంది మధ్యలో రెండు ఉండే ఒకటి కాదు మీరు అబ్జర్వ్ చేశారు లేదు రెండు ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఒకటే కింద లైన్లో ఉంది ఒకటే పైన ఒకటి ఉంది ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి అమనే అంటే వాళ్ళు దాని తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి అంబులెన్స్ సెపరేట్ రూట్ పెడితే బాగుండేది అనిపిస్తుందా అంతేక మరి పెట్టాలి కదా అంబులెన్స్ పేషెంట్ ముఖ్యం కదా ముఖ్యం వాళ్ళ సర్వైవల్ ముఖ్యం పేషెంట్ అది టైంకి వెళ్తేనే కదా పేషెంట్ సర్వైవల్ అయ్యేది లేకపోతే అవ్వడు కదా అది మీరేమన్నా ఒక ఆలోచన ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా ఇట్లాంటి పరిస్థితులు ఆలోచన అంటే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు చూసుకోవాలి జాగ్రత్తగా ఒక లైన్లో పెట్టుకుంటే ఇంకో లైన్లో వదిలేయాలా అది ఇప్పుడు కింద సెక్యూరిటీ సర్వీస్ రోడ్లో వస్తున్నారు ఇంటికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి అప్పుడు అన్నప్పుడు హైవే మీద ఆపాల్సిన అవసరమే ఉంది స్వామి ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు ట్రాఫిక్ 3 కిలోమీటర్లు ఇటు సైడ్ 3 కిలోమీటర్లు కింద చూస్తే 3 కిలోమీటర్లు ఏంది పరిస్థితి ఇట్లా ఉంటే ఎట్లా మంచిదే అంటారు ఇది అంటే ఇప్పుడు సీఎంకి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి స్వామి కాదంటలేదు కానీ అలా అని ఇప్పుడు మామూలు ప్రజలంటే ఓకే కాదంటలేదు ఇప్పుడు ప్రెగ్నెన్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు సంవత్సరం ఇప్పుడు అలాంటి వాళ్ళకి లేకపోతే అంబులెన్స్లో ఎవరో ఒకళ్ళు సీరియస్ ఉంటారు వాళ్ళ వరకైనా సెపరేట్ రూట్ ఒకటి పెట్టుంటే బాగుండేది ఇప్పుడు ఇట్లా అంటే ఇప్పుడు వాళ్ళు ఆగిపోతే ఇప్పుడు సీఎం ప్రాణం కరెక్టే కాదంటే ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు కూడా ముఖ్యమే కదా ఇప్పుడు వాళ్ళు ఉంది పబ్లిక్ కోసమే కదా స్వామి అలానే ఇంతమంది పబ్లిక్ ఎన్ని పనులను ఆగిపోతున్నాయి ఇప్పుడు వెళ్ళిపోయాడుగా ఇంకా వదలలేదు ఇప్పుడు మా నాయనమ్మ గారికి కూడా బాగాలేదు సడన్గా వెళ్ళాలి ఇప్పుడు ఏంది పరిస్థితి మాది సీఎం కరెక్టే కాదంటలేదు ఇప్పుడు కింద వదిలేరుగా ఇక్కడ మొత్తం ఆపితే ఎంతవరకు కరెక్ట్ అది ఇప్పుడు మనకి అంబులెన్స్లు రెండు అంబులెన్స్లు ఉన్నాయి కింద ఒకటి పైన ఉంది ఎప్పుడు ఇలానే ఉంటుంది కాబట్టి ఈరోజు మాత్రమే ఇలా ఉందా రోజు అయితే నేను ఎప్పుడు చూడలేదు సార్ మరి ఇవాళ మరి సీఎం వెళ్తున్నారని పెట్టారా కానీ నేనైతే రోజు మరి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాను నేను చదువుకుంటా విజయవాడలో మరి నేనైతే ఎప్పుడు చూడలేదు మరి కొత్తగా ఏమైనా వేస్తున్నారేమో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ స్వామి ఇట్లా చేయడం కరెక్ట్ అంటే నాకైతే కరెక్ట్ కాదు స్వామి 100% అది రాంగ్ ఇది ఇప్పుడు సీఎంకి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి బట్ అలానే పబ్లిక్ మరి మొత్తం పబ్లిక్ని ఆపడం ఎంతవరకు కరెక్ట్ అది 100% రాంగ్ అది నా దృష్టిలో స్వామి మన భారతదేశం చూసుకుంటేనే ఇట్లుంది ఎందుకు ఇలా ఉంది అంటున్నారు లోకల్ రాజకీయాల వల్ల ఇట్లా ఉందా లేకపోతే ఇప్పుడు చూసుకుంటే వేరే ప్రధానులు వేరే వాళ్ళు చూసుకుంటే నార్మల్ పర్సన్స్తోనే వెళ్తుంటారు ఎందుకు ఇట్లా అంటే ఇప్పుడు అది వాళ్ళతో పాటు మన తప్పు కూడా ఉంది కదా స్వామి ఇప్పుడు మనం వాళ్ళకంత అవకాశం ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు మనం కూడా స్టాండ్ తీసుకొని మనం కూడా పోలీసులు మనకు కూడా రూటీ మనం గట్టి కట్టుకుంటే బాగుండేది సో మనలో కూడా కొంచెం ఎంతో కొంత ఉంది వాళ్ళలోనే కాదు ఇది మనకి ఇప్పుడు అంబులెన్స్లకి సెపరేట్ రూట్ పెట్టింటే బాగుంటుంది అంటారు అంబులెన్స్లే కదా స్వామి ముసలోళ్ళు ఉంటారు బళ్ళ మీద వచ్చే వాళ్ళు ఉంటారు ఇప్పుడు అందరు కార్లు కొనుక్కోలేదు ఎఫోర్డ్ చేయలేరు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు ఎంతసేపు అని ఉంటారు ఇప్పుడు సీఎంకి రూట్ ఇచ్చి వేరే రూట్ కూడా ఒక పెద్దోళ్ళకి లేకపోతే పేషెంట్స్కి వాళ్ళకి సెపరేట్ రూట్ కూడా పెట్టుంటే బాగుండేది మామూలు మనం ఎంతసేపు అయినా నుంచుంటాం వాళ్ళు నుంచోలేరు కదా
సో మీరు ఏమైనా ఒక సూచన లాంటిది ఇవ్వాలనుకుంటున్నారా ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలా ఎన్ని కిలోమీటర్స్ ఆగిపోతుంది ట్రాఫిక్ ఒక నాయకుడు వెళ్తేనే ఎన్ని కిలోమీటర్స్ ఎప్పుడు ప్రజల కోసం నాయకుడు ఉంటారంటారు నాయకుడు కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నట్టుంది ఇక్కడ ఇది ఏం లేదు స్వామి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు గెలిచేదాకా వాళ్ళు వెయిట్ చేస్తారు గెలిచిన కాని నుంచి మనం వెయిట్ చేపిస్తారు అంతే అంతకన్నా ఏం లేదు స్వామి ఇట్లా చూస్తే 3 కిలోమీటర్లు అట్లా చూస్తే 3 కిలోమీటర్లు ఎందుకు ట్రాఫిక్ బంద్ అంటారు ఇక్కడ ఎందుకంటే సీఎం జగన్ వస్తున్నారంట ఆయనేమో ముందే ఏం చెప్పాడు ట్రాఫిక్ లో ఉన్నప్పుడు నేను ఎవర్ని ఆపను డైరెక్ట్ వెళ్లిపోతున్నాను ఇప్పుడు ఏం చేసాడు 3 గంటల నుంచి ఇలాగే నించొని ఉన్నా కాళ్ళ నొప్పి పడుతున్నాయి అది కాక అంబులెన్స్ ఆగినా కూడా సైడ్ ఇవ్వట్లేదు స్కూల్ పిల్లలు బస్సులు ఉన్నాయి వాళ్ళ ఎంసేబాని వెయిట్ చేస్తారు ఆయన సెపరేట్ గా రోడ్ ఇచ్చి హైవే మీద అసలు ఆపకూడదు అక్కడ కామనస్ ఇక్కడ కామనస్ ఆగిపోయింది ఇప్పుడు ఎవరు బాధ్యత దానికి చెప్పు 3 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం మేము మేము ఎక్కడ హైదరాబాద్ నుంచి వస్తున్నాము ఆయన కింద వెళ్ళాడు కింద నుంచి వెళ్ళాడు కింద ఆపడం కరెక్ట్ కింద ఆపడం కరెక్ట్ మరి పైన ఎందుకు ఆపాడు ఏం పాలన అన్న జగన్ ఆ సరే వెళ్ళి ఏం పాలన స్వామి ఇట్లా జగన్ పాలన అన్న జగన్ పాలన అది చూసారు కదా మీరే వెళ్ళి అరగంట అవుతుంది 3 కిలోమీటర్ నుంచి 3 గంటల 3 గంటల అన్న 3 గంటల స్వామి 3 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం మేము 3 గంటల అవుతుంది ఆ ఎందుకంటారు ఇట్లా అదే పని ఇట్లా చేస్తున్నా లేదంటే ఒక ఏమో అన్న ఇంకేం చేస్తాం ఇంకా జగన్ ఈ పాలన అంత ఎలా ఉండదు అన్న జగన్ పాలన స్వామి ఇప్పుడు మన జగన్ గారు వచ్చి 5 నెలలు అవుతుంది పాలన ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఏమీ లేదమ్మ ఏమీ లేదు ఏమీ చేయరా ఇసుక ఆపేశాడు చాలా ఇబ్బంది పడుతున్నారు మా ఊర్లో కూడా ఇసుక రావట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు మీ ఊరు స్వామి మాది ఇక్కడ వెస్ట్ గోదావరి అన్న శివాపురం అని చంద్రపూడి దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయన వస్తే అజ్జాత అజ్జాత అన్నాడు అందుకనే కదా ఓట్లేసింది మాకు మొన్న 18 వచ్చింది అన్న ఆయన పాలన ఎలక్షన్స్ అప్పుడు వేసాం అజ్జాస్త ఇజ్జాస్తా స్టడీస్కి అయ్యేస్తా అయ్యేస్తా అని ఇసుకలేదు ఇంట్లో వాళ్ళకి పనికి వెళ్ళాలి మరి వాళ్ళు పని చేస్తే మాకు డబ్బులు వచ్చాయి ఇసుకలేదు ఇప్పుడేమో అంబులెన్స్ ట్రాఫిక్ ఏడ ఆయన వచ్చారని ట్రాఫిక్ ఎంతసేపు 3 గంటలు 6 కిలోమీటర్లు ఇటు 3 అటు 3 చూడన్న పైన సరి కిందనే ఆయన కింద నుంచి వెళ్తున్నాడు కింద అయితే అది ఒక న్యాయం పైన కూడా ఆపారు 2 అంబులెన్స్లు కింద ఒకటి పైన ఒకటి దారి లేదు ప్రాణానికి ఏమైనా అయితే ఎవరు కదన్న వాళ్ళకి ఏం సంబంధం లేదు మొత్తానికి మడమ తిప్పను మాట తప్పను అనే మాట జగన్ గారు వచ్చారు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడా మీకేమనిపిస్తుంది అసలు ఏమి చేయాలి ఇప్పటికి ఏమి చేయాలి యాజ్ ఏ స్టూడెంట్స్ ఏమి లేదన్న నేను వైఎస్ఆర్సీపీ అన్న ఏమి చేయాలి వైఎస్ఆర్సీపీ మరి వైఎస్ఆర్సీపీ అండి అలా మాట్లాడుతున్నావు నాకేం నచ్చలా వాళ్ళ నాన్న పర్లేదు రాజశేఖర రెడ్డి గారు పర్లేదు ఈ జగన్ ఏమీ లేదు ఎక్కడ అన్ని చేస్తున్నాము ఆటోలకు ఇస్తున్నాము అందరికి ఇస్తున్నాం అని చెప్తున్నాడు కదా అన్నీ చేస్తున్నాం మీరు ఎందుకు అలా ఇచ్చారన్న ఆటోలకు 10,000 ఇచ్చారు మిగతా వాళ్ళకి కూడా ఇస్తున్నారు అన్ని కంటిన్యూ చేసుకో మద్యపాన నిషేధం చేస్తున్నా అని చెప్తున్నాడు పెంచడం డబ్బులు తీసుకోవడం అని చెప్పన్న ఎంత పెంచారు రేట్లు బీర్ రేట్లు మాట్లాడరా డబుల్ చేసినట్టున్నారేమో కదా ఇప్పుడు డబుల్ చేశారు నిషేధం కూడా ఎందుకు చేశారు ఆ డబ్బులు ఎక్కువ రేట్లు చేసి ఆ డబ్బులు వీళ్ళ కింద జగన్ కింద వేసుకుందాం అని అది కాదా మరి అందుకే వేసుకుందా నవరత్నాలు ఉన్నారు ఇవి నవరత్నాలు అంట ఏంది నవరత్నాలు రాలేదు ఎక్కడొచ్చినాయి మొత్తానికి చంద్రబాబు గారు పాలన బాగుంది ఈ పాలన బాగుంది చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏ లోటు లేదన్న లోటు లేదు అసలు ఏ లోటు లేదు మాకు అంత ఇబ్బంది అనిపించలేదన్న మాకు మీరేమిసారి జగన్ గారు కోటేశారు ఒకసారి రావాలనేసి జగన్ గారు ఇచ్చారు మీ ఇప్పుడు మీకు నచ్చట్లేదు మాట తప్పలేదు కదా ఆయన ఆ మాట చెప్పను మడం చెప్పం అన్నాడు మరి 5 నెలల పరిపాలన ఎట్టంది అసలు ఏం లేదు అన్న అసలు పనికి వెళ్ళే వాళ్ళకి పని ఆడింది అన్న బంగారం పని చేసే వాళ్ళు కూడా బంగారంగా లేదన్న పని ఏడన్న పని ఏమని చెప్పాలనుకుంటున్నారా ఇంకా మీరు యాజ్ ఏ యూత్గా అంటే ఇప్పటి నుంచైనా ముందు నుంచి పరిపాలన మంచిగా చేస్తే మంచిదని అన్న ఇంకా చేయడం నాకు అర్థం అయిపోయింది ఇంకా ఏం లేదు ఇంకా అయిపోయింది ఇంకా ఏం చేస్తారన్నా చూస్తూనే ఉన్నాగా 5 నెలల నుంచి